హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు తిరుమల కలెక్షన్స్ దేశీ శ్రీ మల్లిక ఈ రోజు మీ ముందుకు కల్టిమేట్ ఆ స్వభావ కలెక్షన్ తో బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ త్రీ కట్ సారీస్ అనమాట అబౌట్ దీ సారీస్ ఎగైన్ అండ్ ఎగైన్ అందుకే మళ్ళీ ఈ వీడియో చేయాల్సి వస్తుంది కంటిన్యూస్లీ మాకు మెసేజెస్ అయితే వస్తున్నాయి మా దగ్గర ప్రోడక్ట్ చాలా ఎక్కువే ఉంది కాకపోతే పాపం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కావాల్సినవి ఒక త్రీ ఫోర్ అయితే దాదాపుగా సిక్స్ సెవెన్ వరకు పిక్స్ తీసి పెడుతున్నారు మొత్తం అన్నీ అయితే తీయలేరు కదా పెడుతున్నారు కానీ సో అది ఇబ్బంది అయిపోతుంది మీరు ఒక పని చేయండి ఒకవేళ ఆరేడు లేకపోతే కావాల్సినవి పిక్స్ పెట్టమని అడగండి నేను ఇప్పుడు వీడియో తీసేప్పుడే పిక్స్ పెట్టేస్తాను అయిపోయినాయి అయిపోయినట్లు మేము డిలీట్ చేసుకుంటూ ఉంటాము ఉన్నాయి ఫార్వర్డ్ చేసుకుంటాము సో అది విషయము లేకపోతే కింద గూగుల్ ఐ మీన్ వాట్సాప్ లింక్ ఇస్తాను అందులో జాయిన్ అవ్వండి ఒక వన్ ఎవ్రీ అవర్కి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అవైలబుల్ ఉన్న పిక్స్ వరకును ఇది వచ్చేపటికి మంచి ఎల్లో కలర్ పింక్ దీనికి మంచి పింక్ కలర్ కలర్ లో ఉన్న సారీ అన్నమాట దిస్ ఈస్ ఆల్సో లుకింగ్ సో నైస్ చాలా బాగుంది సారీస్ అయితే వన్ ట్వంటీ నైన్ రూపీస్ మూడు ముక్కలు చీరలు లాంగ్ ఫ్రాక్ కి లెహెంగాలకి మాత్రమే పనికి వస్తాయి సారీస్ కెట్టి పరిస్థితుల్లోనూ పనికిరావు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడాను మనకి భాగల్పూరి స్టైల్ ఫ్రమ్ విపుల్ బ్రాండ్ అన్నమాట మంచి బ్రాండెడ్ వన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మేది ఒక్కటే బ్రాండ్ నమ్మేది క్వాలిటీ సో ఆ విధంగా మాత్రమే నాకు కస్టమర్స్ అనేది ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో అనేది ఉన్నాము సో వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ బ్రాండ్స్ అనమాట కొంతమంది అంటున్నారు లైక్ తెలుగులో మాట్లాడండి ఇంగ్లీష్లో మాట్లాడొద్దు అనేసేసి ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యూ కాంటేబుల్ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఓకే నాకు పెద్దగా విపరీతంగా ఎరగదీసేస్తాను ఇంగ్లీష్ అని చెప్పాను కానీ నాకు వచ్చినా రాకపోయినా ఐమ్ ట్రయింగ్ టు రీచ్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఫ్రమ్ ద నార్త్ సైడ్ మనకి ఇండియా త్రూ అనేది కస్టమర్స్ అనే వాళ్ళు ఉన్నారు తమిళ్ వాళ్ళని నెక్స్ట్ ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని తమిళ్ నుంచి చెన్నై నుంచి ఢిల్లీ నుంచి నెక్స్ట్ పూణె నుంచి చాలా చాలా ఆల్మోస్ట్ కేరళ నుంచి సో ఈ విధంగా ఇది వచ్చేప్పటికి మనకి చందేరి స్టైల్ మనమాట అది వచ్చేప్పటికి బాగల్పూరి ఈ పాటను పర్టిక్యులర్లీ ఉంది చూసారా ఇదంతా కూడా జరీ ఇది వచ్చేప్పటికి ఫాయిల్ ప్రింటు సో వాళ్ళని రీచ్ అవ్వాలి అంటే నాకు వచ్చినప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చినప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడడంలో తప్పు లేదనేది నా అభిప్రాయము ఒకవేళ నేను ఏదో కింద కామెంట్స్ పెట్టేశారు అని వేరే ఛానల్ వాళ్ళు పెట్టిచ్చారు అనేటువంటి దినస్థితిలో అయితే లేను ఐ థింక్ సో అట్లా అట్లా అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేయను అంత ఎవడు ఎవడు అంత ఖాళీగా ఉండడు ఇంకొక ఛానల్ కింద కామెంట్లు పెట్టి ఇచ్చేంత దౌర్భాగ్య స్థితిలో ఓకేనా నేను అనుకుంటున్నాను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదనమాట సో ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది తప్పు కాదు ఒకవేళ తప్పైన తప్పైన అన్నట్లయితే తప్పు అయినట్లయితే జగన్ అన్న అన్ని ఇంగ్లీష్ మీడియం చదువులు పెట్టించేవారు కాదు కదా సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ నవ్ డేస్ ఓకేనా టు రీచ్ మోర్ అండ్ మోర్ పీపుల్ చాలా మంది ఉన్నారు మన కస్టమర్స్ బికాస్ ఆఫ్ నా నాకున్న చిన్న కొద్దిపాటి ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతున్నారు ఓకే సో ఫైనల్లీ మళ్ళీ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ లోకి వచ్చేద్దాము యాష్ కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సారీ అనమాట లుక్స్ అమేజింగ్ చాలా బాగుంది కొద్దిగా డీసెంట్ గా కూడా ఉంది అండ్ ద వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ వచ్చేపటికి తీసా నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మంచి పాచి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది బుడి బుడ్డి పిల్లలకి చిన్ని చిన్ని అడుగులు వేసే పిల్లలకి ఇంకా బాగుంటుంది ఫుల్ మొత్తం పెట్టిచ్చేసేయండి యూ కెన్ సీ ద క్వాలిటీ బ్రాండ్ నేమ్ అనమాట ఇక్కడ బ్రాండ్ నేమ్స్ ఉంటాయి ఇది కూడా మనకి బాగల్పూరి స్టైల్లో వచ్చింది మనకి బాగల్పూరి రా సిల్క్ ఆ పాటన్ ఆఫ్ ఉంటున్నాయి దిస్ ఇస్ లైక్ మనకి ఎట్లా ఉంది అంటే ఇది వచ్చేపటికి మంచి బ్లాక్ కి మంచి మామిడికాయ గ్రీన్ బాతిక్ ప్రింట్ అనమాట ఎవరైతే మిస్ అవుతున్నారో బోల్డెడ్ మెసేజెస్ కంటిన్యూస్లీ వస్తున్నాయి కాకపోతే అనేబుల్ టు రీచ్ చాలా మెసేజెస్ అయితే పెడుతున్నారు కానీ మీరు పెట్టినవన్నీ కూడాను ఉండట్లేదు లైక్ మన దగ్గర వచ్చేప్పటికి దా ఫోటో తీసా దగ్గర దగ్గరగా ఒక ఫోర్ హండ్రెడ్ ప్రొడక్ట్ వరకు ఉన్నప్పుడు దగ్గర దగ్గర ఒక రెండు వందలు రెండు వందల యాభై వరకు అయిపోయినాయి ఒక వందో నూట వంద ఉంటాయి అప్పుడు ఇంకా అంతే ఒక వంద ఉంటాయి సో అవన్నీ కూడా మీ అందరి కోసం మళ్ళీ మళ్ళీ వీడియో తీయాల్సి వస్తుంది దిస్ వన్ ఈజ్ ఓషన్ బ్లూ కి ఓషన్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో బాంది ఉన్నది అద్దరిపోయింది అసలు ఇదైతేను నెక్స్ట్ వన్ వచ్చేపటికి దిస్ వన్ ఈజ్ లైక్ మనకు ఒకలాంటి డిఫరెంట్ ప్యాటర్న్ యాష్ కలర్ కాంబినేషన్లో చిన్న అంచు వచ్చి దిస్ దిస్ లుక్స్ అమేజింగ్ అబ్బా చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేపటికి నెవీ బ్లూ కలర్కి మెరూనిక్స్ రెడ్ కలర్ కాంబినేషన్లో బాందిని స్టైల్లో ఉంది పట్టు స్టైల్ ఉంది క్లాత్ అయితేను దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ గుడ్ వన్ ట్వంటీ నైన్ రూపీస్కి మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు ఫ్రీ షిప్పింగ్ అని కాదండి బాబు ఫ్రీ షిప్పింగ్ ఎక్కడ ఇస్తాను నూట ఇరవై తొమ్మిది రూపాయలకి సో ఫ్రీ షిప్పింగ్ అయితే కాదు వన్ ట్వంటీ నైన్ రూపీస్కి మనకి ఎట్లా అంటే వన్ ట్వంటీ నైన్ రూపీస్ షిపింగ్ అనేది ఎక్స్ట్రా ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేపటికి మంచి చందేరి వన్ దిస్ ఇస్ లుకింగ్ అమేజింగ్ చాలా బాగుంది నాకు ఈ చందేరి వన్స్ అయితే ఎందుకో బాగా నచ్చేసినాయి ఈ మధ్య కొద్దిగా సింపుల్ గా అనుకుంటున్నాను మర్చిపోయాను నా వాచ్ పోయింది దిష్టి తగిలిందబ్బా నా వాచ్ కి ఎవరు దిష్టి పెట్టారో ఏమో గానీ సో మళ్ళీ ఇదే హ్యాండ్తో ఉన్నాను అనమాట కొనుక్కుందాం మళ్ళీ కొత్త వాచ్ కొనుక్కుందాం అబ్బా ఇది వచ్చేపటికి మంచి క్రీమీ వైట్కి మెరూనిష్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్బ్గా ఉంది పట్టు స్టైల్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి సాఫ్ట్ సిల్క్లో మనకి పైతాని స్టైల్లో వచ్చింది రెడ్ కలర్ బోర్డర్తో ఉంది దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ సో నైస్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మనకి ఒక లాంటి ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ పిక్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇదనమాట మ్యాక్సిమం ఏంటి అంటే ప్రియనే తను అంత యూట్యూబ్ అంతా తనే హ్యాండిల్ చేస్తుంది సో ఐ ఐ విల్ హ్యాండిల్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ టు ఫేస్బుక్లో లో లో మన దగ్గర ఉన్న స్టాక్ అంతా అప్డేట్ అవుతూ ఉంటూ ఉంటుంది ప్రతిరోజు ర్యాక్లో నుంచి తీయడం అప్డేట్ చేస్తూ ఉండడం అనేది ఉంటుంది లెట్ మీ చెక్ ఎంతవరకు ట్రై ఎంతవరకు పాసిబుల్ ఉంటే అంతవరకు ట్రై చేస్తా నేను నా నుంచి నెక్స్ట్ వన్ వచ్చేపటికి ది బ్యూటిఫుల్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కాటన్ సిల్క్ మెటీరియల్ అనమాట ఇదైతే నెక్స్ట్ వన్ వచ్చేపటికి దిస్ వన్ ఇదైతే చాలా బాగుంది మంచి చెక్స్ ప్యాటర్న్లో ఉంది అండ్ వెరీ డీసెంట్ టు వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేపటికి మళ్ళీ ఒకలాంటి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లుకింగ్ సో నైస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి పింక్ గ్రీన్ కలర్ ఫ్లోరల్ పార్ట్ అనమాట ఇది కూడాను నెక్స్ట్ వన్ వచ్చేపటికి చాలా మందికి నేను విల్చెక్ 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 అని పెట్టుంటాను ఆ తర్వాత ప్రియ దగ్గరకు వస్తుంది ఫోను అప్పటికి ఆ మెసేజ్ అన్ని ఓపెన్ చేసి విల్చెక్ అని పెట్టుంటాను సో తను మళ్ళీ రీచెక్ చేయడం అనేది అవ్వదు కదా సో అందుకని మీ వెనక్కి వెళ్ళిపోయి ఉంటాయి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ వీడియో తీసి స్క్రీన్ షాట్స్ తీయండి ఆర్ అదర్వైజ్ యూ కెన్ గెట్ బ్యాక్ విత్ మేము మీకు కావాలంటే పిక్స్ పంపిస్తాము మాక్సిమం పిక్స్ సెండ్ చేయడానికి ట్రై చేస్తాను ఒక క్రౌడ్ క్రౌడ్ని బట్టి అనమాట సో మరీ వీడియో రిలీజ్ అయిన వెంటనే అయితే పిక్స్ పంపించడం అవ్వదు అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ టూ అవర్స్ అనమాట ఆఫ్టర్ రిలీజింగ్ ద వీడియో ఇట్ టేక్స్ టూ అవర్స్ ఆఫ్ టైమ్ టు రీసెంట్ ద పిక్స్ అండ్ డోంట్ హోల్డ్ ద సారీస్ అండి హోల్డ్ చేశారు అంటే ఏమవుతుంది అంటే మనకి అవతల వాళ్ళకి ఇవ్వడం అనేది ఇబ్బంది అయిపోతుంది హోల్డ్ చేయకండి మీరు కావాలి అనుకుంటే తీసేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఇంకేమైనా యాడ్ ఆన్ చేసుకుంటానంటే చేసుకోండి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి దగ్గరలో ఉన్నారు ఆంధ్ర వరకు ఆంధ్ర లోపల్ వరకు లోకల్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు అయితే లేదు అప్ టు ఎంజీబీఎస్ వరకు అయితే బస్ ఫెసిలిటీ ఉంటుంది మరి అక్కడికి కొద్దిగా కొద్దిగా వేరియేషన్ ఉంటుంది ఛార్జెస్ అయితేను ఆంధ్ర వరకు వాళ్ళ వరకు అంటే బస్ ఫెసిలిటీస్ మీకు దగ్గరగా అన్నిల్ పార్సల్ సర్వీస్ ఉంది అంటే మీరు బోలెడ్ అన్ని తీసుకొని రీసేల్ చేసుకోవడానికి కూడా హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ లోను చాలా వరకు వచ్చేస్తాయి అప్ టు టెన్ కేజెస్ వరకు వచ్చేస్తాయి ఆ విధంగా తీసుకునే వాళ్ళు తీసేసుకోండి రీసేల్ పర్పస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి చక్కగా బోటిక్ వాళ్ళు అయితే కుట్టింగ్ మళ్ళీ వాటిని నీట్ గా చేసుకునే వాళ్ళు చేసుకోండి చాలా బాగుంటుంది ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఈ ఈ ప్రోడక్ట్ లోను నెక్స్ట్ వన్ వచ్చేపటికి మేతి గ్రీన్ కి గోల్డెన్ ఎల్లో సారీ గోధుమ కలర్ కాంబినేషన్లో ఉన్న జరీ లైన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి దిస్ ఇస్ ఆల్సో లైక్ మనకి పటోలా స్టైల్లో ఉంది ఇది కూడా మనకి పింక్ కి యాష్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది కూడా చాలా బాగుంది నిజానికి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి సపోటా కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇది కూడా మంచిగా అనిపిస్తోంది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి గ్రీన్ కి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ఉంది దిస్ ఇస్ ఆల్సో లుకింగ్ సో నైస్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి లైట్ సపోటా కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది సేమ్ అయిందాక కాదు ఇది అది చేంజ్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మంచి ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి దిస్ ఈజ్ లైక్ మనకి ఫాయిల్ ప్రింట్తో ఉంది కోటా స్టైల్లో వస్తుంది మేతీ ఎల్లోకి వీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది నెక్స్ట్ వన్ వచ్చేపటికి నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఇందాక మనం చూసిన ఫ్లోరల్ ప్రింట్ స్టైల్ అనమాట పింక్ కి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇంట్లో వేసేసుకో తర్వాత మళ్ళీ తీసుకో ఇదైపోతున్నాయా సరే ఇది వైపేసుకో లేకపోతే ఇది వచ్చేపటికి ఇది చాలా బాగా నచ్చింది నాకు క్రీమీ వైట్ కి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి బ్లాక్ కలర్ ఫ్లోరల్ వన్ అనమాట చిన్న జరీ లైన్ కూడా వచ్చింది ఇది అట్టలాగా కుట్టింగ్ చేసుకొని పైన బటన్స్ లాగా పెట్టించుకుంటే ఎంతో అందంగా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేపటికి నెవీ బ్లూ కలర్ లీఫీ వన్ ఇది కూడా అట్లనే ఉంటుంది మనకి ఒక కోటా లుక్ అప్పీరెన్స్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఇది కూడా మనకి కోటా స్టైల్లో బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ వచ్చేపటికి ఒక లాంటి గచ్చకాయ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉంది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ద బ్యూటిఫుల్ వన్ అని చెప్పాలి క్రీమీ వైట్ కి యాష్ అండ్ నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి బాధిని అనమాట యాష్ కలర్ బాందిని మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మంచి ఎల్లో కలర్ కి మేతీ ఎల్లో కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇట్స్ లైక్ మెరూనిష్ పింక్ అని చెప్పొచ్చు పల్లపొడి కలర్ అని చెప్పొచ్చు చాలా బాగుంది వావ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వన్ యాష్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ దిస్ ఈస్ లుకింగ్ సో నైస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి గంగా జమున బోర్డర్ వచ్చిందట అది నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఆరెంజ్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ పోచంపల్లి స్టైల్ వచ్చింది ఫాయిల్ ప్రింట్ అయితే ఉంది నెక్స్ట్ వన్ వచ్చేపటికి ద బ్యూటిఫుల్ వన్ అని చెప్పాలి ఇట్స్ లుక్స్ అమేజింగ్ కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ఉంది పటోలకి కంచి బోర్డర్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి చాక్లెట్ బ్రౌన్ కలర్ కి బాతిక్ స్టైల్ వచ్చింది ఇది అయితేను అండ్ వెరీ నెక్స్ట్ వన్ వచ్చేపటికి పల్లపొడి డార్క్ పల్లపొడి కలర్ అనమాట ఇది కూడా బాతిక్ ప్రింట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఒక లాంటి గచ్చకాయ కలర్ కి రెడ్ మెరూ మెరూనిష్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట అండ్ వెరీ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి పల్లపొడి కలర్కి మేతి ఐ మీన్ మెహందీ గ్రీన్ వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇట్స్ లుక్స్ అమేజింగ్ ఇది కూడా మనకి చందేరి స్టైల్లో వచ్చింది నెక్స్ట్ వన్ ద బ్యూటిఫుల్ వన్ బ్లాక్కి రెడ్ కలర్ మెరూనిష్ రెడ్ మెరూనిష్ పింక్ అని చెప్పుకోవచ్చు ఇది పింకిష్ షేడ్ అనమాట ఇదైతేను పటోలా దీని మీద కొద్దిగా మిస్ ప్రింట్స్ అయితే ఉన్నాయి చూసుకొని తీసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ది బ్యూటిఫుల్ వన్ యాష్ కలర్కి పింక్ కలర్ అదిరిపోయింది అసలు అండ్ ఎవరి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది ఆష్ కలర్ ఇది అనేది బోర్డర్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి గ్రీన్ కిల్క్ చెక్ గ్రీన్ చెక్స్ వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి నెవీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ వెరీ నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఇట్స్ ఏ బ్యూటిఫుల్ వన్ అని చెప్పాలి డిఫరెంట్ పాటను పటోలా స్టైల్ వచ్చింది సూపర్ వన్ అని చెప్పాలి ఇదైతేను మనకి ఇదిగోండి ఇక్కడ బో పళ్ళు కూడా చాలా మంచిగా వచ్చింది కాబట్టి ఈ పళ్ళుని మనం బుడ్డి పిల్లలు ఉంటే ఇదంతా లంగా ఇది జాకెట్ కింద గుట్టిచ్చేసేయొచ్చు నెక్స్ట్ వన్ ఒక లాంటి డిఫరెంట్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది విత్ ఫాయిల్ ప్రింట్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ద బ్యూటిఫుల్ చందేరి పీకాక్ మోడల్ దిస్ ఈజ్ లుకింగ్ సో నైస్ చాలా బాగుంది సో గాయస్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ అవైలబుల్ రైట్ నవ్వు శ్రీ మళ్ళీ తెలుగు ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి డోంట్ ఫర్ టు లైక్ ద వీడియో మీ అందరి కోసం ఎంతసేపు వీడియోని తీసాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్